కేసీఆర్ బాబుని తిడితే విపరీతంగా పడిపోయిన జగన్ గ్రాఫ్. ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి? కేసీఆర్కి జగన్కి మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? జగన్ని కేసీఆర్ ఏం చేయబోతున్నారు? వీరి మధ్య నెలకొన్న ఆసక్తికర పరిణామాలేంటి? రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎలాంటి వ్యూహాలు రచించారు? ఎలాంటి స్కెచ్లతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఇదేంటి, హీరోని విలన్ తిడితే కారు కింద పడి కమెడియన్ నలిగిపోవడం ఏంటి? ఇది ఎక్కడి లెక్క? చంద్రబాబును అంతా అడ్డగోలుగా కేసీఆర్ తిడితే జగన్కి నష్టమా? ఇదేం పొలిటికల్ థియరీ? లాజిక్ చూస్తే అసలు రాజకీయం అర్థమవుతోంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. జగన్ను చంద్రబాబు ఇర్రెలవెంట్ చేసేశాడు. తెలుగులో చెప్పాలంటే సంబంధం లేని వ్యక్తిగా మార్చేశారు. పోటీ నుంచి నెట్టేశారు. ఏపీ అనగానే ముందు చంద్రబాబు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తిగా, ప్రధానిగా ఉండి కూడా స్థాయి లేకుండా ప్రవర్తించి పరువు తీసుకున్నవాడిగా మోడీ ముద్రపడిపోయాడు. అంటే ఏపీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మోడీ రెండో ప్లేస్లో ఉంటారు. తిట్టిపోయడానికి, గిరగిరా తిప్పి అవతలేయడానికి దిష్టి గుమ్మడికాయ టైప్ అయిపోయారు ఏపీకి మోడీ. ఇక కాస్తో కూస్తో మాట్లాడాలి అంటే జగన్ గురించి అప్పుడు మాట్లాడుతున్నారు. అంటే జగన్ నంబర్ 3, వారిని మూడో స్థానంలో ఉన్నాడు. ముక్కుతూ ములుగుతూ ముందుకు ఎప్పుడు రావాలి అనుకుంటూ ఉండగానే ఇప్పుడు ఆర్డర్ మారింది, జగన్ నంబర్ 4 అయింది. ఎందుకంటే మొదట చంద్రబాబు, ఎప్పటిలాగే రెండోది కేసీఆర్ అయ్యారు. ఎందుకంటే మోడీ తరఫున వకాల్తాకి దిగారు. కేసీఆర్ కోసం సాక్షి పేపర్ కూడా అడ్డగోలు సమర్థనలు తీరిళ్లు తీసుకొచ్చి లేపుతోంది. మంచిదే, కేసీఆర్ను లేపడం అంటే జగన్ను పట్టుకోవడమే. అందుకే కేసీఆర్ 2. ఇక చంద్రబాబు కాంగ్రెస్ కూటమి కోసం నేషనల్ స్కెచ్ వేస్తున్నారు. కాబట్టి ఇక మోడీ 3లో వస్తే 4వ స్థానంలోకి జారిపోయాడు జగన్. అంటే 3 నుంచి మరింత వెనక్కి వెళ్ళి 4లో పడ్డారు. అది స్టోరీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎప్పుడు బజ్లోకి రావాలి? జనం ఎప్పుడు ఆలోచించాలి? ముఖ్యమంత్రిని ఏ నాటికి చేయాలి? అవన్నీ అయ్యే పనులు కాదు. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, కేసీఆర్ వచ్చి చంద్రబాబును తిడుతున్నారు అని జగన్ ముఠ చిచ్చు బుట్లు కాల్చుకుంటుంటే ఫేస్బుక్లో మనసులో అలాంటి వాళ్ళకి ఇదో స్వీట్ వార్నింగ్, కాల్చుకుంటే కాలిపోతారు. కేర్ఫుల్ రోయ్. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడు తీసి పారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏది దొరకదు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి. కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ తెలియజేయండి.